భారత్లకే జింబాబ్వే జట్ల మధ్య జరిగిన ఆఖరి సూపర్ 12 లీగ్ మ్యాచ్లో భారత జట్టు అద్భుతమైన విజయాన్ని సాధించింది. ముఖ్యంగా భారత జట్టు అద్భుత బ్యాట్స్మెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ మరొకసారి మంచి ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. కళ్ళు చెదిరే షాట్స్తో జింబాబ్వే బౌలర్లను ఒక ఉతుకు ఉతికి ఆరేశాడు. ఇక 244 స్ట్రైక్ రేట్తో కేవలం 25 బంతుల్లో 61 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కైవసం చేసుకున్నాడు. ఇక మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగానికి లోనయ్యాడు. అసలు ఇంతకీ సూర్యకుమార్ యాదవ్ ఏమన్నాడంటే, నేను ఏదైతే ప్లాన్ చేసుకున్నానో అదే చాలా క్లియర్గా ఈరోజు ఆడడం జరిగింది. మరీ ముఖ్యంగా నేను హార్దిక్ ఇద్దరూ కలిసి ఆడుతున్నప్పుడు హార్దిక్ నాకు చెప్పిన ఒకే ఒక మాట, బహుశా ఈ రోజున ఆటని మార్చేసిందేమో అనిపిస్తుంది. ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఉండాలి. ఎక్కడా కూడా బ్యాటింగ్ని అస్సలు ఆపద్దు. ఏ విధంగానూ కూడా బ్యాట్తో సమాధానం చెప్పడం వెనకడుగు వేయద్దు. బ్యాట్తోనే మనం సమాధానం చెప్పాలి, ముందుకు వెళ్ళాలి అంటూ నాకు ఒక తెలియని మోరల్ సపోర్ట్నిచ్చాడు హార్దిక్. అయితే చుట్టుపక్కల ఉన్న వాతావరణం కూడా చాలా బాగుంది, అంతా కూడా మాకు కలిసి వచ్చిందని అనుకోవాలి. ఇటువంటి ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను. అంతేకాదు, ముఖ్యంగా సెమీఫైనల్స్ కోసం నేను నా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. మేము గతంలో చాలాసార్లు టోర్నమెంట్ కీలకమైన దశలో వెనుదిరగడం జరిగింది. అయితే దానికోసం, అంటే మళ్ళీ ఒక అద్భుతమైన పోరాటాన్ని ఎదుర్కోవడం కోసం మేము చాలా ఎక్కువ కష్టపడ్డాం. ఈ T20 వరల్డ్ కప్ కోసం మేము రకరకాల ప్రయత్నాలు చేశాం. ఎంతోమంది ఆటగాళ్ళు ఫామ్ కోల్పోయినప్పటికీ తిరిగి మళ్ళీ పుంజుకున్నారు. నెట్స్లో మేము ఎంతగా కష్టపడ్డామనేది బహుశా మాకు మాత్రమే తెలుసు. ఇక నా విషయంలోకి వచ్చినట్టయితే, నెట్స్లో నేను ఎటువంటి షాట్స్ని ప్రాక్టీస్ చేస్తానో దాన్ని నేను ఇక్కడ అమలు చేయడం జరుగుతుంది. నేను కొత్త ప్రయోగాలు ఎక్కువగా చేయను, ప్రాక్టీస్లో చేసినవే ఇక్కడ ఆడుతూ ఉంటాను. కాకపోతే నేను సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా నా బ్యాటింగ్ను మార్చుకుంటూ ఉంటాను. ఖచ్చితంగా గెలవాలి అనుకున్న సమయంలో పెద్ద పెద్ద షాట్స్ ఆడడానికి పెద్దగా ప్రయత్నించను. అక్కడ నాకు పరుగులు రావడమే అతి కీలకమైన అంశం. కానీ ఒక్కొక్కసారి మనకంటూ ఒక ప్యాషన్ ఉంటుంది, దాన్ని నెరవేర్చుకుంటూ ఉంటాను అని అన్నాడు. అంతేకాకుండా T20 ICC ర్యాంకింగ్స్లో తన ర్యాంక్ గురించి అక్కడున్న ప్రతినిధి అడగగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని, ఆ స్థానాన్ని అవరోధించాను అంటే ఎంతో హ్యాపీగా ఉందని, ఎప్పుడు కూడా నేను నా ఆటని 0 నుంచే స్టార్ట్ చేస్తానని, అప్పుడు కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త ప్రయోగాలు మనకి ఉత్సాహాన్ని ఇస్తాయని, అంతేకాకుండా నా వచ్చే ఆటలో, అంటే సెమీఫైనల్స్ ఏదైతే ఇంగ్లాండ్తో జరుగుతుందో ఆ ఆటలో నా అసలైన సత్తాను మీరు చూడబోతున్నారు అంటూ సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు.